హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మే నెల ముగుస్తుంది. జూన్ 1 నుంచి మళ్ళీ కొత్త రూల్స్ అయితే కనుక రాబోతున్నాయి. ప్రతి నెల చాలా వరకు రూల్స్ అయితే కనుక మారుతున్నాయి. అందులో భాగంగా జూన్ నెల నుంచి కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు మారుతున్నాయి. దాంతో మీ జేబులకి చిల్లు పడబోతుందని తెలుస్తుంది. ఇక చూసుకున్నట్టయితే మే నెల ముగియనుంది, జూన్ నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు అమలవుతుంటాయి. అలాగే వచ్చే నెలలో కూడా కొన్ని కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిబంధనల వల్ల మీకు కొంత ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే జూన్ నెల నుంచి ఏం మారనున్నా, ఏ రూల్స్ అనేది అంటే ఒకసారి చూద్దాం. ఇందులో ఆధార్ కార్డు, పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎలక్ట్రికల్ స్కూటర్ సబ్సిడీలు, విదేశ క్రెడిట్ కార్డు పేమెంట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ వంటి చాలా అంశాలు అయితే ఉన్నాయి. ఇకపోతే ప్రతి నెల 1వ తారీఖున గ్యాస్ ధరలు అయితే మారడం జరుగుతుంటుంది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరల్లో కూడా మార్పులు ఉండవచ్చు. మరి జూన్ 1 నుంచి ఏ నిబంధనలు మారాలని ఒకసారి చూసినట్టయితే, ఉచితంగా ఆధార్ అప్డేట్. ఆధార్ కార్డు ఉన్న వారందరూ కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు యూఐడిఏ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పేరు, అడ్రస్ వంటి వివరాలను ఆన్లైన్ ద్వారా 1 రూపాయి కూడా చెల్లించకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అవకాశం జూన్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఆన్లైన్ ద్వారా చేసినా మీరు ప్రతిసారికి 50 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక రెండో చూస్తే గ్యాస్ ధరలు. ప్రతి నెల 1వ తేదీని చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. అయితే ఆ ధరలు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, లేదంటే స్థిరంగా కూడా ఉండవచ్చు. గత నెల వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గించాయి. వచ్చే నెల కూడా మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక బ్యాంకుకి సంబంధించి చూస్తే బ్యాంకు ఖాతాలోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు. బ్యాంకుల్లో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్, కరెంట్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసి క్లెయిమ్ చేసుకునే వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి నామినీ కోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్ చేసిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు కానీ నామినీలకు కానీ డబ్బులు అందించే చర్యలు చేపట్టింది. ఇది జూన్ 1 నుంచి అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 1 నుంచి 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతోంది. దీని ద్వారా అన్క్లెయిమ్డ్ అమౌంట్ను సెటిల్ చేయనుంది. ఇంకా తర్వాత వచ్చి వాహనదారులకు సంబంధించి షాక్ అయితే అవ్వబోతున్నారు. ఇక ఎలక్ట్రికల్ స్కూటర్లు, బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి జూన్ 1 నుంచి భారీ షాక్ అయితే తగలనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర సర్కార్ అందిస్తున్న సబ్సిడీలో భారీ కోత అయితే విధించనుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ 2 స్కీమ్స్కి సంబంధించిన ప్రోత్సాహకాలను అయితే మార్చింది. గరిష్టంగా అందిస్తున్న సబ్సిడీని 40% నుంచి 15% తగ్గించింది. ఎలక్ట్రికల్ 2-వీలర్ వాహనాలపై ప్రస్తుతం కిలోవాట్కి 15 వేలు నుంచి 10,000 రూపాయలకి అయితే తగ్గించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ అమృత కలస స్కీమ్. ఎస్బీఐ కొత్త స్కీమ్ అమృత కలస డిపాజిట్ స్కీమ్ గడువును అయితే పొడిగించింది. జూన్ 30 వరకు ఈ స్కీమ్లో చేరేందుకు అవకాశం ఉంది. 400 రోజుల టెన్యూర్ గల ప్రత్యేకమైన స్కీమ్ ఇది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు 7.6%, ఇతరులకు 7.1% వడ్డీ లభిస్తుంది. ఇక పిల్లల పేరుపై మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చినట్టయితే, మీ పిల్లల పేరుపై కొత్త ఖాతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా పిల్లల పేర్లపై మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మార్కెట్ రెగ్యులేటర్ సంస్థ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ సెబీగా తాజాగా ఈ విషయాన్ని అయితే వెల్లడించింది. ఈ కొత్త నిబంధన జూన్ 15 నుంచి అయితే అమల్లోకి రానుంది. ఇవి జూన్ 1 నుంచి మారుతున్న కొత్త రూల్స్ అయితే కనుక.